హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్వితాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో డెలిషియస్ అండ్ టేస్టీ చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఈ చిల్లీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి చికెన్ పీసెస్ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఎగ్గిని తీసుకొని బీట్ చేసుకుని వేసుకుని చికెన్కి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకుని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పేపర్ వేసి పెట్టుకున్న ప్లేట్కి ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ వేసుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత టూ మినిట్స్ మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్రాప్స్ కమ్ వేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ టమాటో సాస్ टू टेबल स्पून ग्रीन सॉस, साू टेबलस्पून रेड चिली सॉस, टेबल स्पून सोया सॉस, वन टेबल स्पून वेनेगर् वेवाली तरह यह विधा मिक्स ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని దీనిలోకి వేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్నాం ఇలా వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక ఫోర్ ఫోర్ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీనిలో వేసుకుని ఈ గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి క్రిస్పీగా ఉన్నాయి కదా అవి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఆ గ్రేవీని అంతా సాఫ్ట్గా చికెన్ పీసెస్ అయిపోతాయి ఇలా మూత పెట్టుకుని ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తో డెలీషియస్ అండ్ టేస్టీ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ